మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏస్రావు నగర్ డివిజన్ 2లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి గారు నామినేషన్ను దాఖలు చేశారు. వారు గెలుపును కైవసం చేసుకునేందుకు విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రోజు వారు దేవినగర్లో విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆ ప్రచారం చేసే సమయం దగ్గర మనం ఉన్నాము. అసలు ఈ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంతకుముందు ఇంకా ఎలాంటి సమస్యలు పరిష్కరించలేదని వారు అనుకుంటున్నారు, ఇక ముందు వారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే. డివిజన్లో ఇప్పుడు మీరు ప్రచారానికి వచ్చారు కదా మేడం, ఎలా స్పందిస్తున్నారు ప్రజలు? ప్రస్తుతానికైతే మేమైతే కాన్ఫిడెంట్గా ఉన్నాము. ప్రజలందరూ మాకు సపోర్ట్ ఉంటామంటున్నారు. ఎందుకంటే కోవిడ్ టైంలో మేము రూలింగ్ పార్టీ కూడా కాదు, అయినా మా ఓన్ మనీతో మేము మ్యాక్సిమం మాకు చాతనైనంత అయితే వాళ్ళకి చేశాము. సో ఇప్పుడు ఒకవేళ అంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు మమ్మల్ని తీసుకొస్తే వాళ్ళ ఇంకా మేము నించుండి 5 ఇయర్స్ వాళ్ళని డెవలప్ చేస్తామని, వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా మేము సొల్యూషన్ తీసుకొని వస్తామని. సో మేమైతే 100% మెజారిటీతో గెలుస్తామనుకుంటున్నాం. అంటే ప్రజలు ఈ సమస్య మాకుంది మీరు తీర్చాలి అని మేము ముందుకు తీసుకొచ్చింది ఏముంది మేడం? ప్రధానంగా వాళ్ళ కాలనీలో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ అసలు చాలా ఇయర్స్ నుంచి డెవలప్మెంట్ అనేదే లేదంట. పాపం వాళ్ళ సొంతానికి ఏం అడగట్లే, మా ఇంటికి నల్ల కావాలి, రోడ్డు కావాలి, అది అడగట్లే. ఆ టెంపుల్ని ఒక డెవలప్ చేసి ఒక చిన్న టెంపుల్ని ఒక 4-5 లాక్స్ ఖర్చు అవుతాయి, కొంచెం పెద్ద టెంపుల్ లాగా చేయించమన్నారు. సో ఇది వరకు ఉన్న పార్టీని ఎంత అడిగినా వాళ్ళేం హెల్ప్ చేయలేదంట. వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని నమ్ముతున్నారు. 100% మేము రూలింగ్లోకి వస్తే వాళ్ళు ఏదనుకుంటే అది మేమైతే చేస్తాం. ఎందుకంటే అది వాళ్ళు సొంతానికి అడగట్లే కదా, కాలనీ కోసం కాబట్టి పక్కా చేస్తాం. అంటే స్థానిక నాయకులుగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి సహాయాలు అందించారు మీరు? మేజర్ అంటే శానిటైజేషన్ చేయించాము, అండ్ టనల్స్ పెట్టించాము హాస్పిటల్స్ దగ్గర. అండ్ హాస్పిటల్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత ఘోరంగా ఉంటాయంటే ఒక గవర్నమెంట్ పిచ్చి రోడ్ మీద టాయిలెట్ కూడా అంత ఉండదేమో, అంత గలీజ్గా ఉండే. సో అవన్నీ అన్నయ్య తన ఓన్ మనీతో ఖర్చు పెట్టుకొని వాటిని చాలా నీట్గా చేయించారు. అండ్ వాటి ముందు టనల్స్ పెట్టించారు, శానిటైజర్ టనల్స్ పెట్టించారు. అండ్ మస్కిటో విత్ దోమలు చంపడానికి బైక్స్ అవి తిప్పించారు, రైస్ బ్యాగ్స్. వాళ్ళకి నిత్యావసర సరుకులు ఉంటాయి కదా, అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళు బయటకు వచ్చి కొనుక్కోలేరు. అండ్ వాళ్ళని మనం ఎట్లా చూసినామంటే వాళ్ళు బయటకు వస్తే మనకు ఆ రోగం అంటుతుందని వాళ్ళని అంటరానోళ్ళలాగా చూసినాం. వాళ్ళకి ఎవరిదో ఒకరు సపోర్ట్ ఉండాలి కాబట్టి అనే దగ్గరుండి ఒక 20 మంది పిల్లలు వాళ్ళ కింద పిల్లల్ని పెట్టుకొని ప్రతి ఒక్కరింటికి ఎవరింటికైతే కోవిడ్ వచ్చిందో వాళ్ళకి నిత్యావసర సరుకులను సప్లై చేశారు. అంటే ఇంకా కొందరు ఏంటంటే వాళ్ళు వంట కూడా చేసుకోలేని స్టేజ్లో ఉండే. సో అట్లాంటి వాళ్ళకి మేము ఓన్గా మా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి డబ్బులు పంపించాము. అంటే ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్న సమయంలో నీళ్ళ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, లేదంటే ఇంకా వేరే ఏదైనా సమస్య కానీ మాకుందని ప్రధానంగా మీ దృష్టికి తీసుకొచ్చింది ఏముంది? ప్రస్తుతానికైతే నేను ఇవాళ ప్రచారానికి వచ్చాను. అండ్ ఇవాళ మిగతా వాళ్ళు తిరుగుతున్నారు కానీ నేను ఈ ఏరియాకి మాత్రం ఇవాళ ఫస్ట్ టైం వచ్చినాను. వస్తే సో వాళ్ళు నాకు చెప్పింది అయితే అదే గుడి గురించి చెప్పారు. అండ్ అక్కడ ఒక రోడ్డు కూడా లేదట, చిన్న రోడ్ వేయాలంట. సో ఆ రోడ్డు గురించి చెప్పిండ్రు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు ఎవరైతే రూలింగ్ ఉన్నారో పాపం వాళ్ళకి కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదంట. నేను చెప్తున్నాను, మేము రూలింగ్లోకి వస్తే మాత్రం మా గేటు 24/7 ఎప్పటికి ఓపెన్ ఉంటుంది, మా గేట్కి లాక్ అనేదే ఉండదు. మా ఇంట్లో ఎవరో ఒకరు కంపల్సరీ వాళ్ళకి అవైలబిలిటీ ఉంటాం. నా ఫోన్ నంబర్ కూడా ఇచ్చేళ్తున్నాను, నాదే కాకుండా మా కింద వాళ్ళందరిది ఫోన్ నంబర్స్ ఇచ్చేళ్తాను. వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా అన్నయ్య ఫోన్ ఎత్తకున్నా, సోమశేఖర్ రెడ్డి కానీ శిరీష కానీ ఫోన్ ఎత్తకున్నా, నేను ఎత్తకపోతే నా కింద 20 మంది ఉంటారు. వాళ్ళు ఎవరో ఒకరు మాత్రం కంపల్సరీ వాళ్ళకి రియాక్ట్ అవుతారు. టిఆర్9 టీవీ తరఫున ప్రజలకు ఏం చెప్పదలుస్తారు మేడం? ప్రతి ఒక్కరికి మార్పు అనేది అవసరం. ఛాన్స్ ఇవన్నీ మార్పు మాత్రం రాదు. మా దగ్గర కూడా ఎంత ఉందో అంత మటుకే చేయగలుగుతాం. మేము ఇంకా పెద్ద ఎత్తున చేయాలంటే మాకు ఫండ్స్ అనేది అవసరం. సో మేము రూలింగ్లో ఉంటే మాకు ఫండ్ వస్తుంది, దాంతో మీకు ఏదంటే చేయగలుగుతాం. సో మమ్మల్ని గెలిపించండి, రూలింగ్లోకి తీసుకురండి, మీకు ఏది కావాలో అది చేయించుకోండి. అంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మేము దొమ్మగూడ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు సోమశేఖర్ రెడ్డి గారు మా దగ్గరకు వచ్చి మా తరఫున ప్రచారం చేసి కష్టపడి మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియాలో, ఈ జమ్మిగడ్డ ఏరియాలో మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి బిల్డర్స్ కానీ, మేస్త్రులు కానీ, ఈ కూలీలు కానీ చాలామంది ఎక్కువగా ఉన్నారు. అందువల్ల వాళ్ళంతా కూడా నాకు పరిచయాలు ఉన్నారు. వాళ్ళందరినీ కన్విన్స్ చేసి సోమశేఖర్ రెడ్డి గారి గెలుపు గురించి కష్టపడి ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉంది, ఈసారి కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి రాబోతుందంటున్నారు?
తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇంతకుముందు గెలిచినటువంటి వాళ్ళ అంటే మనం చెప్పకూడదు కానీ ప్రజలకు బాగా తెలుసు వాళ్ళు ఏం చేశారు ఏం చేశారు అనేది. అందువల్ల ఏంటంటే ఈసారి సోమశేఖర్ రెడ్డి గారు పవర్లో లేకపోయినా కూడా ఈ కరోనా టైంలో మొత్తం కాలనీలన్నీ కెమికల్ స్ప్రే చేయించడం కానీ నిత్యావసర పంపిణీ చేయటం కానీ ఇవన్నీ చేశాడు. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ప్రజల మద్దతు కూడా ఉంది, మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. కాంగ్రెస్ అభ్యర్థి సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి తరఫున ప్రచారంలో మీరు పాల్గొన్నారు, వారికి సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటి? అందరికీ నమస్కారం. ఈరోజు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అన్న గారికి సపోర్ట్ చేయడానికి కారణం అనేది మన ఎంత ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి కోవిడ్ అనేది ఎంత పాండమిక్ సిచ్యువేషనో అందరికీ తెలుసు. అలాంటి టైంలోనే గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. ఆ టైంలో కూడా మల్కాజీరి ఏరియాలోనే సోమశేఖర్ రెడ్డి అన్న చేసిన లాంటి పనులు ఏ ఎమ్మెల్యే క్యాడర్ కూడా చేయలేదని ప్రతి ఒక్కరికి ఏ చిన్నపిల్లదాన్ని అడిగినా కానీ తెలుస్తుంది. సోమశేఖర్ అన్న బండి వచ్చింది, స్ప్రే చేసింది, దోమల మందు కొట్టింది, మా ఇంటికి బియ్యం వచ్చినాయి, సోమశేఖర్ అన్న కూరగాయలు పంపిండు, మెడిసిన్ పంపిండు అని ప్రతి ఒక్కరు ఎదురొచ్చి మరీ మాకే చెప్తున్నారు. ఈరోజు మేము ప్రచారంలో ఉన్నందుకు అట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనకి ఎలాంటి సహాయమైన ప్రజలకి అందుబాటులో ఉండే మనిషి మనకి కావాలి. ఈరోజు అధికారం వచ్చింది కదా అనేసి మనం విచ్చలవిడిగా మనం ఏం చేసినా నడుస్తుంది అనే సిచ్యువేషన్లో ఉన్నారు, అది కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను దమ్మాయిగూడ నుంచి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫునే కానీ సోమశేఖర్ రెడ్డి అన్నకి పర్సనల్గా ఆయన బాగుకోరే మనిషిగా కానీ నేను నాకు కావాల్సిన ప్రతి సహకారంలోనూ సోమశేఖర్ రెడ్డి అని ఉన్నాడు. అందుకు కానీ నేను ఆయనకు ఎప్పుడూ కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ప్రతి ఒక్కరికి ఈరోజు మేము 4 డేస్ నుంచి మేము ప్రచారం చేస్తున్నాము. మాకు జయ జవాన్ నగర్, మారుతి నగరు, ఇప్పుడు దేవి నగరు 3 ఏరియాలు కంప్లీట్ అయినాయి. అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం స్లమ్ ఉంది, కొంచెం క్లాస్ ఉంది. ప్రతి ఒక్కరు ఏమన్నా మాకేమొచ్చిందంటే సోమశేఖర్ అన్నే, మాకు అలాంటి టైంలో వచ్చింది సోమశేఖర్ అన్నే అని పర్టికులర్గా చెప్పింది. మేము చెప్పకపోయినా వాళ్ళు మేము సోమన్నకే ఓటిస్తామన్నారు. అదొక్కటి గుర్తుపెట్టుకొని ఈసారి కంపల్సరీ అధికారంలోకి సోమశేఖర్ రెడ్డి అన్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏశ్వర్నగర్ డివిజన్ 2లోని దేవినగర్లో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి గారు విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరి అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా వారు ఎంతో మందికి చేయితనిచ్చు, మరి ఇక్కడ శానిటైజర్ లాంటివి ఎన్నో పనులు చేశారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ప్రజల పక్షాన ఎల్లప్పుడూ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు ఎల్లవేళలా తోడుగా ఉన్నటువంటి మరి సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి గారు ప్రజా అభిమానంతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ Tr9 TV. Tr9 టీవీ వాళ్ళు మరి 3 వసంతాలు పూర్తి చేసుకొని 4వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో వారి Tr9 యాజమాన్యానికి వారి స్టాఫ్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి అనునిత్యం ప్రజల్లో అంటే ప్రజా గొంతుకను వాస్తవాలను చూపించే Tr9 టీవీని అభినందిస్తూ, మరి రానున్న రోజులలో కూడా వారికి ప్రోత్సాహకరంగా అంటే మా వంతు అంటే మేమున్నాం మేము సైతం మీ వెంటే అని చెప్తూ వారికి మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం.